హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈ ఈరోజు నేను నిమ్మకాయ చట్నీ చూపించబోతున్నాను ఇవి మా చట్నీ నిమ్మకాయలు అనమాట నేను ఇరవై ఐదు నిమ్మకాయలు మాత్రమే పెడుతున్నానండి కొన్ని కొన్నికి ఎక్కువనేవి పచ్చికాయలు అన్నీ తీసేసి పండు వరకే తీసి పెడుతున్నాను సో నేను ఈ నిమ్మకాయలు ఫస్ట్ నాలుగు ముక్కలుగా చేస్తున్నాను కొంతమంది అయితే ఎనిమిది ముక్కలు చేస్తారు నేను నాలుగు ముక్కలే చేస్తున్నాను సో నాలుగు ముక్కలుగా కట్ చేసుకొని ఇరవై ఐదు కాయలు కట్ చేస్తున్నాను ఒక ఐదు కాయలమో రసం పిండి పక్కన పెడతాను అనమాట మొత్తం ముప్పై కాయలు మాత్రమే పెడుతున్నాను నేను కొన్ని పచ్చిగా ఉన్నాయని అవి తీసేసాను అండి సో ఫస్ట్ మొక్కలన్నీ సమానంగా కట్ చేసుకున్నాక పసుపు ఉప్పేసి ఊరబెట్టుకోవాలన్నమాట సో నేను మొత్తం కట్ చేసుకున్నాను ప్లీజ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి సమానంగా నాలుగు భాగాలుగా ముక్కలన్నీ కట్ చేసుకున్నాక నిమ్మకాయలు శుభ్రంగా తుడుచుకోవాలండి కడిగి శుభ్రంగా తుడుచుకొని మంచిగా కట్ చేసుకోవాలి సో కొంచెం పసుపు తీసుకున్నానండి కొంచెం పసుపు తీసుకొని కొంచెం ఉప్పు తీసుకున్నాను తర్వాత పది పది రోజుల తర్వాత కారం ఎల్లిపాయ మెంతిపిండి కలపాలన్నమాట సో ఫస్ట్ నేను ఉప్పు అయితే వంద గ్రాము గ్లాసు వేయాలి దాంతోనే గ్లాసున్నర ఉప్పు తీసుకున్నాను అంటే కాయల సైజుని బట్టి ఉప్పు కొంచెం తీసుకోవాలండి కొన్ని చిన్న కాయలు అనుకోండి కొంచెం తక్కువ పడతాయి అనమాట నేను కొంచెం పెద్ద సైజు కాయలే తీసుకున్నాను కాబట్టి గ్లాసున్నర ఉప్పు తీసుకున్నాను వంద గ్రాముల గ్లాసు కొంచెం పసుపు కలిపాను మొత్తం పసుపు కూడా మొత్తం కలిపి పెట్టుకున్నాను సో తర్వాత దాంట్లో కొంచెం నిమ్మరసం పిండి ఐదు 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 నిమ్మకాయలు రసం వండుకున్నాను కదా సో అది కూడా రసం కూడా కలిపి కలుపుతున్నాను అనమాట మొత్తం కలిపి పెట్టుకున్నాను సో మొత్తం కలిపాక ఒక డబ్బాలో పెట్టుకున్నానండి మొత్తం డబ్బాలో పెట్టి కలుపుకొని మధ్యలో ఒక టూ డేస్కి ఒకసారి ఇలా తీసి కలిపాను అనమాట ముక్కలు ఎందుకంటే మొత్తం నానుతాయి అనమాట మొత్తం టూ డేస్కి ఒకసారి తీసి కలపడం వల్ల అన్ని ముక్కలు మంచి సమానంగా నానుతాయి టెన్ డేస్ తర్వాత నేను కారం కలిపాను అండి కారం మెంతి పిండి ఒక ఎల్లుగడ్డ కలిపాను అనమాట సో రెండు గ్లాసుల కారం కలిపాను నేను ఉప్పు నార తీసుకొని కలిపాను కదా కారం రెండు గ్లాసులు కారం కలిపాను అన్నమాట సో దీంట్లోనే కొంచెం మెంతి పిండి కూడా కలిపానండి ఒక ఎల్లిపాయ కూడా ముక్కలు తీసి కలిపాను సో తర్వాత ఫిఫ్టీన్ డేస్కి తాలింపు వేసుకున్నాను అనమాట మనం తాలింపు వేయడానికి మనం ఎండు మిరపకాయలు ఎల్లిపాయలు తాలింపు గింజలు తీసుకున్నాను ఫస్ట్ ఒక పెనం పెట్టి కావాల్సినంత ఆయిల్ వేసుకొని దాంట్లో తాలింపు గింజలు ఎల్లిపాయలు వేసి కొంచెం మగ్గాక ఎండుమిరపకాయలు వేసుకున్నాను అన్నమాట అయితే ఎండుమిరపకాయలు కొంతమంది తక్కువ వేసుకుంటారు నేను ఎండుమిరపకాయలు కొంచెం ఎక్కువ వేసానండి నాకు తాలింపులో ఎండుమిరపకాయలు అంటే ఇష్టం అనమాట అందుకనే నేను ఎండుమిరపకాయలు కొంచెం ఎక్కువ వేసుకున్నాను సో ఇవి బాగా మగ్గాక బంద్ చేయాలి బంద్ చేశాక పూర్తిగా సల్లారిద్ది ఇట్లా సల్లారింది అనమాట ఇప్పుడు చూడండి పూర్తిగా సల్లారిన తాలింపు చల్లారిన తాలింపులో మనం నిమ్మకాయ చట్నీ ఎంత తాలింబెట్టిననుకుంటానో అంత కలుపుకోవాలన్నమాట సో నేను నేను కావాల్సినంత తాలింపుకి కావాల్సినంత చట్నీ కలుపుకున్నాను ప్లీజ్ నా వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్